అందరికి చాకూరుతావా? ఎవడరా బాబు నువ్వు? స్టార్ట్ కెమెరా రోలింగ్. ఎవరమ్మా? నేను జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నా. ఏంటమ్మా మీ బాధలేండి చెప్పండి. మా బాధలే అంటే జగన్ మాత ఫోన్ జగన్ మాత రెడ్డిని మాట్లాడుతున్నా. మీ బాధలేమని ఉంటే నాకు తెలియపరచండి. మీకు అందరికి చాకూరుతా. అరే ఏంట్రా ఇది? సీఎం తో మాట్లాడుతున్నారంట ఎవరో గాని? పెన్షన్ ఇస్తున్నారు మరి డాక్రో బాక్రో కట్టేవాళ్ళు ఎవరు? ఆ డబ్బులు మీకు వస్తాలేదా? ఓహో ఇది అదే. ఏ రుణమాఫీ చేస్తున్నా? ఏ రుణమాఫీ చేస్తాను? ఎప్పుడు నువ్వు చెక్ కరెంటు లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదు. కరెంటు కదా రుణమాఫీ చేసావా? అవునా? నిజమా? పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా? పశ్చిమ జిల్లా జిల్లా జిల్లాకి సంవత్సరం నేను కరెంట్ రాకుండా చేశానమ్మా. అరే ఏంట్రా ఇది? జగన్మోహన్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం రానిదానికి ఫోన్ ఎలా చేసావమ్మా? ఫోనా? నాకు ఫోన్ వచ్చేది కాదు. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయ్యా అలా కాదు. సీఎం ఎవడో గాని నాకు దారలే గాని ఏం మాట్లాడాను? మంచిగా మాట్లాడుతున్నాను. ఏం బాధలు? శిష్యు అంటే పిల్లలు పడుకుంటా లేదు. అంటే ఏంటే నన్ను వెళ్ళి బోకరజం చేయమంటా? నన్ను వెళ్ళి బోకరజం చేయమంటా? ఇది ఎటు చూసినా అసలు కరెంటే లేదు, ఎలుగు లేదు, ఇంకెలా చావాలి మేము? ఎవరా? హైదరాబాద్ గారికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? హైదరాబాద్ లో నువ్వు మాట్లాడిన మాటలకి ఒక 10 రోజులు నేను కరెంటు ఎవరికైనా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు. అని అలాగా చెయ్యి చెయ్యి. నీకన్నా బోలెడు మంది ఉన్నారు చేసేవాళ్ళు. అయ్యకి పోయిన చంద్రబాబు నాయుడు మంచోడు. చంద్రబాబు నాయుడు గారితో మీరు కొంచెం మాట్లాడుకోండి, ఆయన మీకు తగ్గ సమాధానం. ఏం సమాధానం చెప్పుడు? ఆ చాలా మంచోడు. ఎవడరా బాబు నువ్వు? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి సీఎం? సీఎమా బియ్యమా? చంద్రబాబు నాయుడు ఫోన్ అలా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతున్నాను బాబు? మా ఇంట్లో ఎవరు, మా ఊళ్ళోని కరెంటే లేదు. మాకు అయ్యా కూలికెళ్తే భత్యం, కూలికెళ్ళపోతే ఆ గెంజి కొడలేదు ఉండలేదు. మరి చింతపల్లితోనే ఎలాగా చావాలి మేము? అయ్యగారు బాబు గారు, మా ఊళ్ళోని కాదు కరెంటు కాదు ఇవ్వు, ఒక గంటలో వస్తుందని అన్నారు, ఇప్పుడు గంట అయింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పాదయాత్రను
పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఇంకోసారి ఇంకోసారి నేను చెప్తున్నాను వినండి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు. అవునా? అబ్బా, అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? నాకు తెలియదమ్మా. మీ ఆవిడ కాబట్టి.